రెండు విషయాలు నేను మీకు మనవి చేస్తా. మన దేశ ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఆ ఆశతోనే నేను ఈ మాట చెప్తా ఉన్నా. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మనకు రావాల్సినటువంటి డెమోక్రటిక్ మెచ్యూరిటీ, ప్రజాస్వామ్య పరిణతి ఈ దేశంలో ఇంకా రాలేదు. ఎన్నికలు అనేటివి చాలాసార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత రెండు మూడు విషయాలు జరుగుతాయి. ఈ అభ్యర్థి వెనకాల, ప్రతి అభ్యర్థి వెనకాల ఒక పార్టీ ఉంటుంది. ఏమవుతుంది, ఇక్కడ గెలిచే అభ్యర్థి ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వమే రాబోయే 5 సంవత్సరాలకు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుంది, అంటే మన తలరాత రాస్తుంది. మరి ఏ ప్రభుత్వం ఏర్పడాలా, ఏ పార్టీ చరిత్ర ఏంది, వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళ నడక ఏంది, వాళ్ళ వ్యవహార సరళి ఏంది, ఏం చేసినారు అనేది మీ విచక్షణతో మీరు ఆలోచించి ఓటేస్తే ఎన్నికల్లో మీరు గెలవడం ప్రారంభమవుతుంది. అభ్యర్థుల గెలుపు కాదు, ప్రజాస్వామ్యంలో జరగాల్సింది. ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ సొంత ఓటు, మీ నిర్ణయాధికారం. దాన్ని సరి అయిన పద్ధతిలో వాడితే మనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బందులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకోసం మీరందరూ చైతన్యవంతులు కాబట్టి, పట్టణవాసులు కాబట్టి బాగా ఆలోచించాలి. అన్ని విషయాలు సమీక్ష చేయాలి, చర్చ చేయాలి, నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఇదే జిల్లాకు చెందినటువంటి కవి, తెలంగాణ రాష్ట్రం రాకముందు 70-80 ఏళ్ల క్రితం నా తల్లి తెలంగాణ రా వెళ్ళలేని నందనో జానమ్మరా అని చెప్పి రావెళ్ల వెంకటరామారావు గారు పాట రాశారు. ఈరోజు నిజంగా ఖమ్మం పట్టణం చూస్తే గర్వపడతా ఉన్నాను. నేను ఒకనాడు నేను వచ్చి ఇక్కడ పాదయాత్రలు చేసినాను. మన గోళ్లపాడు ఎట్లా ఉండే, ఎంత మురికిగా ఉండే, ఎటువంటి స్లమ్స్ ఉండే, ఎన్నేళ్ళు ఆ మురికి కంపు మనం భరించినాం మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన లకారం చెరువు ఎంత వికారంగా ఉండే, ఇలా ఎంత సుందరంగా తయారైంది మీరు ఆలోచించాలి. విషయాలు నాకు ఊరికే కావు, నేనే స్వయంగా తిరిగి అజయ్ గారిని ఇట్లా వెంట పెట్టుకొని 100 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రత్యేకంగా చేయండి అని నేను చెప్పిన. విషయాలు చిన్నగానే కనపడతాయి, కానీ ఆలోచిస్తే అవి పెద్ద సామాజిక అవసరాలు. ఇలా వైకుంఠ ధామాలు కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కానీ ఏ విధంగా ఉన్నాయి, హైదరాబాద్తో సహా అంతటా అదే దుస్థితి. మోరెల మీద పెట్టి, బజార్ మీద పెట్టి అమ్మితే ముఖ్యమంత్రి అయినా సరే ఆ కూరగాయలు తినాల్సిందే. అదే ఇలా మనం కట్టుకున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్, వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ ఎత్తు మీద పెట్టి, 3 ఫీట్ల ఎత్తు మీద పెట్టి అమ్మటం, పరిశుభ్రంగా ఉండటం మీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ ఒకనాడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి కాల్వలు, దుర్గంధంతో కూడినటువంటి పట్టణంగా ఉండే, ట్రాఫిక్ కష్టాలు, యాక్సిడెంట్లు ఇవన్నిటికి నిలయంగా ఉండే. ఈరోజు ఖమ్మం అంటే 6 లేన్ రోడ్స్, సందులలో కూడా వైట్ ట్యాప్ సిమెంట్ రోడ్సు, దగదగలాడేటువంటి దారి పొడుగున లైట్లు, పచ్చటి చెట్లు, ఏ విధంగా మీ కళ్ళ ముందు కనపడతా ఉందో మీ అందరికీ తెలుసు. ఇది మంత్రమేస్తే జరగలేదు, మాయ చేస్తే జరగలేదు, మీ మంత్రి పనిచేస్తే జరిగింది. నేను పేపర్లలో చదివి మేము చర్చ చేసేవాళ్ళం. వాడవాడలో పువ్వాడ అని పేపర్లలో వార్తలు వచ్చేది. వాడవాడలో పువ్వాడ అని ఒక సైకిల్ వేసుకొని ప్రజల్లో తాను ఒక ప్రజలాగా కలిసిపోయి బ్రహ్మాండంగా కష్టం చేస్తే ఇవన్నీ జరుగుతాయి. ఒకనాడు రోడ్డు నెట్వర్క్ 400 కిలోమీటర్లు ఉండేది ఖమ్మం పట్టణంలో, ఇలా 1115 కిలోమీటర్లు తీసుకొని పోయినారు. ఖమ్మంలో మోరీల పొడవు, డ్రైన్స్ పొడవు 205 కిలోమీటర్లు ఉండేది, ఈరోజు 1592 కిలోమీటర్లకు తీసుకుపోయింది పువ్వాడ అజయ్ కుమార్ కాదా, దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళని, గోళ్లపాడు కట్టల మీద ఉన్న వాళ్ళని కూడా మేము అజ్జేయలే. ఆ బస్తీలను తీసి వాళ్ళకు వెలుగుమట్టలో పునరావాసం కూడా కల్పించినాం, వాళ్ళకు కూడా న్యాయం చేసినాం. గోళ్లపాడు ఛానల్, లకారం చెరువు ఒకరోజు ఇట్లా చిటికేస్తే కాలే. 7 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడితే ఇవాళ ఉన్నటువంటి రూపు కనపడతా ఉంది. ఇప్పుడు హెలికాప్టర్లో నుంచి కూడా నేను చూసినాను, అతను రౌండ్ కొడతా ఉంటే బ్రహ్మాండంగా సుందరంగా కనపడతా ఉంది, చాలా సంతోషం కలుగుతూ ఉంది.
ఒకనాడు నేను చూసిన లకారానికి మరి ఇయాల లకారానికి అసలు పోలిక కూడా లేదు అంత అద్భుతంగా తయారైంది చాలా ఆహ్లాదకరమైనటువంటి సుందరమైనటువంటి నగరవాసులకు ఆనందాన్ని పంచేటువంటి ఒక మంచి ప్లేస్ గా అది తయారైపోయింది దంసలాపురం బ్రిడ్జ్ గురించి కావచ్చు మునేరు పొంగితే వరదలు వచ్చేటువంటి ప్రాంతాల గురించి కావచ్చు మునేరు రెండు వైపులా బ్యూటిఫికేషన్ గురించి కావచ్చు ఆల్మోస్ట్ నాదను కొట్లాడ పెట్టుకున్నాడు అజయ్ నీకు ఎన్ని డబ్బులా ఒకటే పట్టణం అంటే కాదు సార్ చాలా ఇంపార్టెంట్ అది కావాలని చెప్పి పట్టుబట్టి 700 కోట్ల రూపాయలు మంజూరు చేయించి చాలా బ్రహ్మాండంగా చేసినారు ఇంకా నా కోరిక ఏంటంటే ఆ కట్టే బ్రిడ్జి కూడా బ్రహ్మాండంగా తీగలవంతంలా గట్టాలి పాతదాన్ని తయారు చేస్తే మా ఖమ్మం పట్టణానికి అందం వస్తుందని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా దయచేసి మంచి చెడు విచారించి ఓటేస్తే తప్పకుండా ఇంకా మంచి జరుగుతుంది పువ్వాడ అజయ్ని గెలిపిస్తే మిమ్మల్ని పువ్వులలో పెట్టి చూసుకుంటాడు అదే తుమ్మలు తుప్పలు తెచ్చుకుంటే మీరే ముళ్ళు గుచ్చుకుంటారు మరి మీకు తుమ్మ ముళ్ళు కావన్నా పువ్వాడ పువ్వులు కావన్నా ఏది కావన్నా తేల్చాల్సింది ఖమ్మం ప్రజలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఖమ్మం నగరంలో ఐటీ టవర్ ఇది కళ్ళలో కూడా ఊహించినమా కళ్ళలో కూడా ఊహించలేదు అజయ్ గారికి సొంతంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది మనందరికీ తెలుసు అయినా కూడా నా అతను కొట్లాడి పట్టుబట్టి ఖమ్మానికి కూడా గవర్నమెంట్ కాలేజీ కావాలి మొదటి వరుసలో కావాలని తెచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పెట్టించిన ఘనత కూడా తప్పకుండా ఆయనకే చెందుతుంది ఆ విధంగా రవాణా మంత్రిగా ఉన్నందుకు బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ తీసుకున్నాడు హైటెక్ బస్ స్టాండ్ కట్టేసిండు 40 కోట్లతోని ఆర్టీసీ వాళ్ళ కళ్యాణ మండపం కూడా కట్టించిండు ఇవన్నీ పనులు కూడా ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతి ప్రకారం కమిట్మెంట్తోని కన్విక్షన్తో చేస్తే ఇట్లా తయారవుతుంది బయట కూడా ఇట్లే ఉన్నాయి ఖమ్మం అంత బాగాలేవు నేను చెప్పను కానీ ఖమ్మం లాగానే అన్ని పట్టణాలలో ఇప్పుడు నేను చెప్పినటువంటి కనీస వసతులు తేవడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మంచినీళ్ళ విషయం నేను చెప్పే అవసరం లేదు పక్కనే పాలేరు రిజర్వాయర్ ఉన్నా వారానికి ఒకరోజు నీళ్ళు వచ్చేది బిందెలు పట్టుకొని యుద్ధాలు జరిగేది ఈరోజు ప్రతి 75,000 ట్యాప్ కనెక్షన్లు ఖమ్మంలో 1 రూపాయికే కనెక్షన్ ఇచ్చి పేదవాళ్ళు కూడా తీసుకునే విధంగా బ్రహ్మాండమైన పాలసీ చేస్తే అందరి ఇళ్లలోనే ఇప్పుడే అజయ్ గారు చెప్పినారు ట్యాపులు తిప్పుతూ ఉన్నారు మా ఆడబిడ్డలు అని చెప్పి అది కూడా మనకందరికి సంతోషం కలిగించే విషయం గతంలో కరెంటు ఎట్లా ఉండే ఈరోజు కరెంటు ఎట్లా ఉన్నది ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి గతంలో ప్రతి ఇంట్లో ఇన్వర్టరు కన్వర్టరు స్టెబిలైజరు జనరేటర్ కొంచెం కలిగిన వాళ్ళైతే జనరేటర్ ఇలా ఇన్వర్టర్ లేదు కన్వర్టర్ లేదు లో వోల్టేజ్ లేదు ఏది కాలిపోయే పరిస్థితి లేదు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా ఇక్కడ మంచి ఎమ్మెల్యే ఉన్నారు మంచి ఎంపీ ఉన్నారు ఆయనకున్నది ఒకటే రూరల్ మండలం రఘునాథపాలెం 300 కోట్ల రూపాయలతోని ఆ మండలాన్ని కూడా అభివృద్ధిగా అద్భుతంగా చేసినారు రఘునాథపాలెంలో వెతుకుదామంటే కూడా ఇలా మట్టి రోడ్డు లేదు ఒకప్పుడు అన్ని మట్టి కొట్టకపోయిన రోడ్లే ఉండేటి ఇలా ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయించి ఒక 20 కొత్త గ్రామ పంచాయతీలు చేయించి చాలా అద్భుతంగా ఆ రూరల్ మండలాన్ని కూడా తీర్చిదిద్దాడు అజయ్ కుమార్ గారు మీకు తెలుసు ఆ విషయం ఆ మండల వాసులందరికీ కూడా తెలుసు నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే ప్రభుత్వానికి ఉన్న విజన్ ఇక్కడ అజయ్ మిషన్ ఈ రెండు తోడైతేనే ఈ పనులు జరిగినాయి తప్ప ఎవరి వద్ద వాళ్ళు ఉండేది కాదు